హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో ఇవాళ వీడియోలో మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటామో టిపికల్గా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాను మోర్ ఆర్ లెస్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసే పని అయితే ప్లీజ్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్ అండి. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. యా, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలాగా మన తెలుగు వాళ్ళకి పండగ ఎలా స్టార్ట్ అవుతుంది, వాకిలాలకి ముగ్గులు పెట్టడంతో కదా. సో మా ఇంట్లో కూడా అలాగే స్టార్ట్ అయింది. సో మా వాకిలి అంతా వాష్ చేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఇక్కడ ముగ్గు పిండి దొరకదు కాబట్టి బియ్యం పిండితో పెడుతున్నాను, ముగ్గులేస్తున్నాను. ఇండియాలో లాగా ప్రతిరోజు చేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ కుదరదు కాబట్టి. సో కనీసం పండగల కన్నా ముగ్గులేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకి తెలుస్తుంది కదా మన కల్చర్ అనే ప్రయత్నం ఇది. ముగ్గులు ఏమి వేయట్లేదండి, చిన్నది సింపుల్గా వరలక్ష్మి వ్రతం కాబట్టి అష్టదళ పద్మ ముగ్గు ఉంటుంది కదా, అదే వేస్తున్నాను సింపుల్గా. చిన్నప్పుడు మెమరీస్ అంతా వస్తాయి, ఎప్పుడు ముగ్గు వేసినా లేకపోతే చూస్తున్నా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అప్పుడు. సో మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. పండగ అంటే ఇంకా ముందు రోజు నైటే అందరూ తినేశాక వాకిళ్ళకి వేసి ఇంకా ఆడవాళ్ళందరూ విధుల్లోకి వచ్చి ముగ్గులేస్తూ ఉంటారు కదా. టీన్ కిడ్స్ కానీ అప్పట్లో మేము పోటీ పడేవాళ్ళం, ఎవరెంత పెద్ద ముగ్గు వేస్తారా, ఎవరిది బాగుందా అన్నది. అట్లో చిన్నప్పుడు మేము కొంచెం పెద్ద ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ముగ్గు రాకపోతే హెల్ప్ చేసేవాళ్ళం అన్నమాట మేము. అంటే మా ఇంట్లో ముగ్గు వేసిన తర్వాత వాళ్ళకు కూడా వెళ్ళి ముగ్గు వేసేవాళ్ళం, మా ఎదురింట్లో ఉండేవాళ్ళు. సో ఆ అక్కకి నేను హెల్ప్ చేసేదాన్ని అప్పుడప్పుడు పండగలప్పుడు. ఇంకా అర్ధరాత్రి 12 వరకు ఇదే ప్రాజెక్ట్లో ఉండేవాళ్ళం, ముగ్గులేసే ప్రాజెక్ట్లో. అప్పట్లో 12 అంటే ఇంకా బాగా లేట్ అయిపోయినట్టు లెక్క. అందరికీ ముగ్గులు అవి వేసి రంగులు వేసి అదే స్పెషల్ అట్రాక్షన్ కదా పండగలప్పుడు. ముగ్గులు పెద్దది వేస్తాము, దాంతోపాటు రంగులు ముందే కొని పెట్టేసుకొని రంగులు వేసుకొని చాలా కలర్ఫుల్గా వాకిళ్ళు ఉండేవి. సంక్రాంతి అప్పుడైతే ఇంకా భోగి వేసేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో వేస్తాం కదా, 2 కల్లా స్టార్ట్ చేస్తాము. అయిపోయాక అదంతా క్లీన్ చేసి ఇచ్చేస్తే అమ్మ ఇంకా మేము ముగ్గులు మొదలెట్టేవాళ్ళం. ఆ రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ ముగ్గులు వేసేవాళ్ళము, మిగతా పండగలకంతా ముందు రోజు నైటే వేసేసేవాళ్ళం అనమాట. ఇప్పటిలాగా ఆన్లైన్ అలా ఉండేవి కాదు కదా, సో పేపర్ కటింగ్స్ తీసుకొని లేకపోతే బుక్కులు దొరికేవి ముగ్గులకే, ఆ బుక్కులు తీసుకొని అవి చూస్తూ ముగ్గులు వేసేవాళ్ళము. చాలా నాస్టాలజిక్ మెమరీస్ వస్తాయి ఇప్పుడు తలుచుకున్నా కూడా. మంచి వచ్చేసి బయట దేశాలకి చాలా ఏళ్ళైనా కూడా ఇప్పుడు అది తలుచుకుంటే ఫ్రెష్ మెమరీస్గా ఉంటాయి బ్రెయిన్లో. ఇంకా ఇప్పుడు కూడా అమ్మాయిలు అలాగే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను, బట్ నాకు తెలియదు. పండగలకి ఇండియాలో ఉండి చాలా ఏళ్ళయింది, ఎప్పుడూ సమ్మర్ వెకేషన్లో రావడం అలా చేస్తుంటాము. ఇప్పుడు ముగ్గు వేయడం అంత టచ్ పోవడం వల్ల ఏదో చిన్న చిన్నవి మీనింగ్ఫుల్వి అలా వేసేస్తూ ఉంటాను అన్నమాట. కనీసం పిల్లలకి మనం నేర్పించినట్టు ఉంటుంది, వాళ్ళకి చూపిస్తే తెలుస్తుంది కదా ఓ పండగలు వస్తే ఇల్లు వాకిలి ఇలాగా అల్లికి ముగ్గులు పెట్టుకోవాలి అని. చిన్నప్పుడైతే పేడతో అలాగా అల్లికేవాళ్ళ అమ్మ వాళ్ళు చూసేవాళ్ళము. ఫ్రైడే వస్తే చాలు ఎంత బాగుండేదో అసలు మా ఊర్లో చూడ్డానికి. పేడతో అల్లికి ఇంటి ముందు చుట్టూ అవుట్లైన్ లాగా కూడా వేస్తారు ముగ్గు పిండితో, ముగ్గు కాకుండా. సో ఆ మెమరీస్ సూపర్గా ఉండేవి, అంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి పండగలప్పుడు. కానీ వాళ్ళకు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఏం చేయలేము. ఇంకా నైవేద్యంకి వంట మొదలెట్టాను. ఫస్ట్ అన్నం పెట్టేశాను ఇన్స్టంట్ పాట్లో పులిహోర చేద్దాము అని. ఎందుకంటే అన్నం అయ్యాక మళ్ళీ ఆరబెట్టాలి కదా, టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అన్నం పెట్టేస్తాను. అలాగే స్టార్టింగ్లో చేసే ఇంకో పని ఏంటంటే నానబెట్టాల్సినవన్నీ నానబెట్టేస్తాను, పచ్చెనగపప్పు కానీ ఉద్దిపప్పు కానీ. ఇక్కడ పచ్చెనగపప్పు పొద్దునే నానబెట్టానండి పూర్ణాలు చేయడానికి, మా సైడ్ సుగ్గీలు అంటారు కదా, సో అదే కుక్కర్లో పెడుతున్నాను. ఇప్పుడు ఫుల్ రెసిపీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, నా ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను పూర్ణంబూరెల రెసిపీ, రెసిపీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫర్ ఫుల్ రెసిపీ డీటెయిల్డ్గా. పప్పు కానీ బాగా నానబెట్టామనుకోండి 1 or 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఒకవేళ నానబెట్టుకోలేకపోతే 3 విజిల్స్ వరకు రావాలి అప్ టు. ఇంకా తర్వాత పులిహోరకి పులిహోర పౌడర్ కోసం ఇక్కడ మసాలా వేస్తున్నాను. ఇదివరకే చాలా సార్లు వీడియోలో చెప్పాను నేను ఏ మసాలాలు కొనండి, అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. గరం మసాలాల నుంచి పులిహోర మిక్స్ వరకు అన్నీ చేస్తాను. ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, హడావిడిలో ఉన్నాం కదా పండగ కుకింగ్. తర్వాత ఇంకొక రోజు మీకు
ఎంత క్వాంటిటీ ఏంటి అనేది డీటెయిల్డ్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే జస్ట్ అవుట్లైన్ అంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు అండ్ జీలకర్ర, మెంతులు, మిరియాలు కొన్ని, ఇవన్నీ లైట్గా వేయించేసుకొని తర్వాత పొడి చేసేసుకోవడమే కొద్దిగా చల్లారినాక. నువ్వులు అనేది ఆప్షనల్ అండి, కొందరు పండగలప్పుడు నువ్వులు వాడరు కదా, సో మీకు వాడే పని అయితే నువ్వులు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నువ్వులు ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా వేగిపోద్ది కాబట్టి. మీరు డ్రైగా అన్న రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసన్న రోస్ట్ చేయించండి, నథింగ్ హామ్ అన్నమాట. కానీ సిమ్లో పెట్టే వేపుకోవాలన్నమాట. సో ఇలాగా అయిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను, కొంచెం చల్లారబెట్టాక గ్రైండ్ చేసుకోవచ్చు అండి మిక్సీలో. ఈ లోపల పచ్చిమిరపప్పు విజిల్ వచ్చేసింది, దాన్ని తీసి పక్కన పెట్టేసి మిక్సీలో ఉద్దిపప్పు బ్యాటర్ వేస్తున్నాను. పూర్ణం బూరెలకు కావాలి కదా. నేను ఇడ్లీ పిండి వాడట్లేదండి, నా ఛానల్లో ఉందని చెప్పాను ఇన్స్టంట్ పూర్ణం రెసిపీలు, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు ఏంటి అని. సో ఇక్కడ ఏంటంటే బెల్లం పాకం చేస్తున్నాను. బెల్లం పాకం కోసం బెల్లంని వాటర్ వేసి స్టవ్ మీద సిమ్లో పెట్టి మిక్స్ చేస్తున్నాను కరగ పెట్టడానికి. నేను మెజర్మెంట్స్ చెప్పట్లేదండి ఇందాకే అన్నట్టు, ఛానల్లో ఉంది చెక్ చేయండి. సో ఈ లోపల అన్నం రెడీ అయిపోయింది. సో అన్నం తీసి ఆరబెడుతున్నాను ప్లేట్లో, పెద్ద ప్లేటు ఉంటుంది కదా, అదైతే ఈజీగా ఆరిపోతుంది అని గిన్నెలో కన్నా. అన్నము ఆరబెట్టడానికి ఇలాంటి ప్లేట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఫాస్ట్గా ఆరిపోతుంది అన్నము. ఇండియా నుంచి అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తెప్పించుకున్నాను ఈ ప్లేట్స్, లేకుండా అంటే గిన్నెలోనూ అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ కదా, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. డెఫినెట్గా మీ దగ్గర లేకుండా అంటే తెప్పించుకోండి, ఐ మీన్ యుఎస్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. దీని తర్వాత పూర్ణం బూరెలకి బీపిండి నానబెట్టుకోవాలి, వాటర్ వేసి కాసేపు 1 అవర్ అలాగా. తర్వాత చింతపండు కూడా నానబెట్టేస్తున్నాను పులిహోరకి ప్యారలల్గా. ఇక్కడ చూసారు కదా 3 స్టవ్లు ఆన్లో ఉన్నాయి నావి, ఓ పక్క పూర్ణం బూరెలకి, ఇంకో పక్క పులిహోరకి తిరగమాత వేయడానికి, ఇంకొక సైడ్ కుక్కర్ పెట్టున్నాను పచ్చెనగపప్పు బాయిల్ అయిపోయి మ్యాష్ చేసేసున్నాను కదా. సో ఇలాగా అన్ని బర్నర్లు వాడుకున్నాం అనుకోండి, కొంచెం ప్లానింగ్తో కుకింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, ఎస్పెషల్లీ ఇలాంటి పండగలప్పుడు. టైం చూసుకుంటూ ఉన్నాను నేను, అయిపో ఎంతసేపు పట్టింది మరి లేట్ అయిపోతుందేమో అని. సో ఇది పులిహోరకి తిరగమాత వేస్తున్నాను. నేను పచ్చి మిరపకాయలా వాడతానండి, చాలామంది ఎండుమిరపకాయలు యూజ్ చేస్తారు కదా. ఫస్ట్ నామకే వస్తే 1-2 ఎండుమిరపకాయలు వేస్తాను అంతే, ఎక్కువ కారం మాత్రం పచ్చిమిరపకాయల నుంచి వచ్చేట్టు చూస్తాను. సో పులిహోర మిక్స్ ఇందాక వేయించుకున్నాం కదా, అది వేసుకోవాలి. కానీ ఈ లోపలే చింతపండు పులుసు వేసి కాసేపు బాయిల్ చేస్తే టేస్ట్ కమ్మగా వస్తుందండి. ఇంకా లాస్ట్లో టర్న్ ఆఫ్ చేసే ముందు స్టవ్ ఈ పులిహోర మిక్స్ వేసి 1-2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఈ లోపల మనం ఆరబెట్టుకున్నాం కదా రైస్, అది ఉండలు లేకుండా చేసుకోవాలి, చితమేయకండి, జస్ట్ ఉండలు లేకుండా చేస్తే. దాని తర్వాత ఇది చింతపండు మిక్స్ ఉంది కదా పులిహోర మిక్స్, అది వేసి ఇంకా చేత్తోనే కలపండి, కమ్మగా ఉంటుంది యాక్చువల్గా అన్నిటికీ పట్టి, ప్రతి అన్నం మెతుక్కి పట్టి. కాకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి మీరు గరిటె తీసుకొని చేసేయచ్చు, కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చేత్తో కలపచ్చు. సేమ్ టైం అన్నం మెతుకులు చిదిమిపోకుండా చూసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అన్నం ఉందో, ఎంత చింతపండు పులుసు ఉందో చూసి బేరీజు వేసుకొని దానికి మీకు ఎంత పులుపు కావాలో దానికి తగినట్టుగా కలుపుకోండి. నైవేద్యం పెట్టేటప్పుడు యూజువల్గా మనం టేస్ట్ చేయము, కానీ ఇట్స్ అప్ టు యూ. అండ్ పులిహోర సక్సెస్ఫుల్గా కలిపేశాం కదా, జస్ట్ కీడింగ్. సో ఇక్కడ వడపప్పు పానకం తయారు చేస్తున్నాను. నేను పానకంలో ఇప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేస్తాను వెరీ లైట్గా, అండ్ కొంచెం ఏలక్కాయల పొడి వేస్తాను, ఇలైచీ పౌడరు. సో టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. దాంతోపాటు కొంచెం అమృతం ప్రిపేర్ చేస్తున్నాను, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఏదన్నా పండు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను, అంటే అమ్మవారికి అభిషేకం కావాలి కదా. ఈ లోపల మన పూర్ణం బూరెల్లోకి పూర్ణం రెడీ అయిపోయింది. సో వాటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని, బ్యాటరు ఉంది కదండి, అంటే బియ్యపిండి బ్యాటర్కి మన ఉద్దిపప్పు ఏదైతే బ్యాటర్ చేసామో ఆ 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం సోడా కావాలంటే వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. ఆ బ్యాటర్తో ఈ పూర్ణంలు ముంచి ఇలాగ పూర్ణాలు వేస్తున్నాను. అదే ఇందాక అన్నట్టు ఫుల్ రెసిపీ కావాలంటే ఛానల్లో ఉందండి ఇన్స్టంట్ పూర్ణం బూరెల రెసిపీ అని, గో అండ్ చెక్ ఇట్ అవుట్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. పండగలప్పుడు ఎస్పెషల్గా మీకు లీక్ కాకుండా కావాలంటే ఇలా చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది.
సో అమ్మవారి నైవేద్యానికి పొన్నం బూరెలు కూడా రెడీ అయిపోయాయి. నైవేద్యం అయితే సింపుల్గా పులిహోర పొన్నం బూరెలు మాత్రమే చేశానండి, అండ్ వడపప్పు పానకం అంతే సింపుల్గా. ఈవినింగ్ కావాలంటే గారెలు చేసుకోవచ్చు అని, టైం ఉంటుంది కదా, పిల్లలు కూడా వస్తారు ఈ లోపల అని. ఇంకా ఇక్కడ కలశం పెట్టడానికి మండపం అది రెడీ చేసుకుంటున్నాను. మా దగ్గర కూడా ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ అవి దొరుకుతాయండి, కానీ నాకు ఎందుకో నచ్చదు అంటే అలాగా డెకరేట్ చేయడం. సో మా తోట పూలే ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నవి. సో ఆ పూలు మామిడాకులతోనే నేను చేస్తాను, ఎంత వీలును బట్టి టైమును బట్టి. అమ్మవారి కలశం మండపం రెడీ అయిపోయాయి, అలాగే నోముదారాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా దీపారాధన చేసి బట్టలు మార్చేసుకొని చీరలోకి పూజ మొదలు పెట్టేశాను. నేను ఇక్కడ పూజలు పూజ చేసేదేది వీడియో తీయట్లేదండి, మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. మనకు అది కొంచెం కంఫర్టబుల్గా అనిపించదు కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భక్తితో చేసుకుంటూ ఉంటారు, దేవుడి మీదే భక్తి ధ్యాస ఉంటే బెటర్ కదా వీడియో కన్నా అని. ఒకళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆచారము డిఫరెంట్గా ఉంటుంది, ఎవరింటి ఆచారానికి తగినట్టు చేసుకుంటారు. తెలియని వాళ్ళైతే ఇంకా వెబ్సైట్స్లోనూ వీడియోలోనూ ఉంటాయండి, అలా చూసి చేసేయడమే. సో ఇలా అయితే మేము మా ఇంటి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము, మీరు బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతము వ్లాగ్ చేయాలని అనుకోలేదండి, యా ఇట్ జస్ట్ హ్యాపెండ్. సో ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ గైస్. అండ్ యా ఇంకా మంచిగా రెడీ అయ్యాక పిక్స్ తీసుకోకపోతే ఎలా, సో మామ్ అండ్ డాటర్ పిక్స్ తీసుకున్నాము. మా వారు తీశారు కొన్ని పిక్స్, దాని తర్వాత ఇంకా గివప్ ఇచ్చేశారు మా వల్ల కాదు మీతో అని. సో మేమే ట్రైపాడ్ పెట్టుకొని కొన్ని పిక్స్ తీసుకున్నాము, దట్స్ ఎ ఫన్నీ స్టోరీ. సో ఇదండి మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఇయర్, హోప్ యూ లైక్డ్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.